కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలో పులి సంచారం భయాందోళన రేపుతోంది. పెద్ద పులి భయంతో పోతులూరి గ్రామవాసులు గజగజ ఉణిగిపోతున్నారు. పొలం పనుల కోసం రైతులు కర్రలు చేతపట్టుకుని గుంపులుగా వెళ్తున్నారు. రాత్రిపూట ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు హడలెత్తిపోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోని పోతులూరు వద్ద ఈ పులి సంచారం జరుగుతున్న పులిని బంధించడానికి వన్యప్రాణ సంరక్షణ అధికారులు అలాగే ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆపరేషన్ కొనసాగించడం జరుగుతున్నది. అయితే ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్న వన్యప్రాణుల సంరక్షణ సంస్థ రేంజర్ వరప్రసాద్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం సార్, ఈ పెద్ద పులి సంచరిస్తున్నట్లుగా ఏ విధంగా గుర్తించారు? దాన్ని బంధించడానికి ఏ విధంగా జరిగింది? యాక్చువల్గా మాకు ఇక్కడ గేదెల్ని బయట చేసిందని మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. మాకు లక్షవారము ఇవన్నీ ఐడెంటిఫై చేసాము. ఐడెంటిఫై చేసే సమయంలో రెండు గేదెలు వమ్మంగి ఏరియాలో చనిపోయినట్టుగా గుర్తించడం జరిగింది. తర్వాత మరుసటి రోజు శుక్రవారం పోతులూరు గ్రామం దగ్గర కొన్నాను అనుకుంటే ఒక గేదె చనిపోయిందని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మా పై అధికారి ఆదేశాల మేరకు ఆ సరౌండింగ్ కెమెరాస్ ఫిక్స్ చేయడం జరిగింది. చేసిన తర్వాత శనివారం మాకు కొన్ని ఫొటోస్ ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. కానంటే ఆ టైంలో మాకు అది ఆడ మగ అన్నది ఐడెంటిఫై అవ్వలేదు. నిన్న మళ్ళీ అదే ప్లేస్లో ఏదైతే గే చనిపోయిందో ఆ ఏరియాలో కెమెరాస్ ఫిక్స్ చేశాము. దాని యొక్క క్లియర్ ఇమేజెస్ వచ్చింది. మా అధికారులకు కూడా అది మగ టైగర్ అని చెప్పడం జరిగింది. అలాగే వెటనరీ డాక్టర్ గారు కూడా దాని యొక్క వెయిట్ 200 kgs ఉండొచ్చని, ఇది యంగ్వన్ అని చెప్పడం జరిగింది. సో ఈ ఏరియాలో ఎవరిని కూడా రైతులను కానీ అలాగే గేదెలు కాసే వ్యక్తులు కానీ ఎవరిని కూడా ఏరియాకి రావద్దని డిపార్ట్మెంట్ వారు చెప్పడం జరిగింది. ఈసారి వయసు ఎంత ఉండొచ్చు అది అటాక్ చేస్తే ఇలాగా? అది ఏజ్ 5 to 6 years ఏజ్లో ఉంటుందని వెటనరీ డాక్టర్స్ అలాగే హైర్ ఆఫీసర్స్ చెప్పడం జరిగింది. దీన్ని అటాక్ చేయటం అంటే యంగ్వన్ కాబట్టి అది యాక్చువల్గా అయితే ఎవరికి కూడా మనుషులు కనిపించలేదు. ఓన్లీ మా కెమెరా ఏదైతే ఫారెస్ట్ ఏరియాలో ఏదైతే కెమెరాలు పెడతామో వాటిల్లోనే ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ ఏరియాలకు ఎవరిని కూడా ఆ ప్లేస్కి వెళ్ళడం జరిగింది. సరే, ఈ పులిని బంధించడానికి బోన్లు కానీ సీసీ కెమెరా ఎన్ని ఏర్పాటు చేయండి? ఇప్పటికి అయితే ఆ ఎనిమల్ ఎక్కడైతే అడవి గేదె చనిపోయింది, గేదె అయితే చనిపోయిందో ఆ ఉరుసుట్లో కూడా 25 కెమెరాలు పెట్టడం జరిగింది. దీని మూమెంట్ని బట్టి ఇంకొక 25 కెమెరాలు ఆల్రెడీ తేవడం జరిగింది. ఈ ప్లేస్ని బట్టి ఫగ్మక్స్ని బట్టి మేము ఏరియాలో ట్రాకింగ్ చేసి ఆ ఏరియాలో కూడా కెమెరాస్ పెడతాం. ఈ బోన్లు అండి, బోన్లు ఆల్రెడీ దీనికి వైజాగ్ నుంచి జూన్ నుంచి ఈ టైర్కి సంబంధించిన 2 బోన్లు తీసుకురావడం జరిగింది. అలాగే దాన్ని తీసుకురావడానికి కూడా ఒక బోన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కావాల్సినంత ఎక్విప్మెంట్ అనేది కూడా పై అధికారులు రప్పిస్తున్నారు. సరే, ఇప్పుడులోగా పట్టుకునే అవకాశం అంటే పట్టుకోవడానికి ఇది టైగర్ అండి, దాన్ని మూమెంట్ మనం డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేసామనుకోండి అది ఏటైనా వెళ్ళిపోయే ఆస్కారం ఉంది. దానివల్ల పబ్లిక్ కూడా ఇబ్బంది అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి మనము మ్యాక్సిమం దాన్ని ఫారెస్ట్ అనుకున్న దగ్గరలో ఉంది కాబట్టి దాన్ని అటువైపు మళ్ళించే ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. తిరిగి ఫారెస్ట్లోకి వెళ్ళేలాగా టీంలన్నీ కూడా ఎనీ టైం డిపార్ట్మెంట్ అంతా కూడా చాలా యాక్టివ్గా ఉంది. లోకల్ విలేజర్ మాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. దానివల్ల మేము అన్ని కూడా సేఫ్గా తీసుకోవడానికి జరుగుతుంది. ఈ 2-3 రోజులు కూడా ఎవరిని ఈ చుట్టుపక్కల రావద్దని చెప్పడం అయింది. మళ్ళీ రోడ్డు కూడా బ్లాక్ చేసాము, మొత్తం కూడా మా కంట్రోల్లోకి తీసుకున్నాము. ఏదైతే స్పాట్ ఉందో, గేదె చనిపోయిన స్పాట్ అయితే పూర్తిగా వన్యప్రాణి విభాగం వైల్డ్లైఫ్ వారు ఎక్స్పర్ట్స్ మళ్ళీ వెటనరీ డాక్టర్ మాత్రం అనుమతి ఉంది. లోకల్ స్టాఫ్ మే స్టాఫ్ కూడా ఆ ప్రదేశానికి వెళ్ళడానికి మాకు అనుమతి లేదు. ఎందుకంటే అక్కడ డిస్టర్బ్ అవ్వకూడదు యానిమల్ అనేది వైల్డ్లైఫ్ రేంజర్ గారు కానీ వైల్డ్లైఫ్ ఎక్స్పర్ట్స్ మాకు చెప్పడం జరిగింది. అందుకే చుట్టుపక్కల మేము పబ్లిక్ని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళకి ఎట్టు పరిస్థితుల్లోనూ ఇటుపక్క రాకండి అని చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ ప్రతిపాడు.